హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంత్రి కొండా సురేఖ గారు నిన్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మనం చేయడం చూసాము. అటు సమంత గారి పైన, నాగచైతన్య గారి ఫ్యామిలీ పైన, అండ్ కేటీఆర్ గారి పైన. ఇప్పుడు ఇది చాలా చర్చనీయాంశంగా మారిపోయి ఇండస్ట్రీ మొత్తం కూడా ఆమెకు అగెనిస్ట్గా ట్విట్టర్లలో వాళ్ళు ఖండించడం చూస్తున్నాం మాటలు. సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు బందూక్ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్, ఇండస్ట్రీ పైన అలాగే సమంత గారి పైన వ్యాఖ్యలు మీరు విన్నారు, అందరూ విన్నారు ఆమె చేసిన వ్యాఖ్యలు. సో ఒక మంత్రి పొజిషన్లో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అసలు ఎంతవరకు కరెక్టు? మరి ఆమె మళ్ళీ ఏదో సమంతకి అంటే వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటాను సమంత గారి విషయంలో మాత్రమే అని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. మరి ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు దీని వ్యతిరేకంగా మారిపోయింది, ఎలా చూస్తారు సార్ ఈ వ్యాఖ్యల్ని మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణ మంత్రి అలా మాట్లాడింది అని చెప్పుకోవడానికి నాకు జీవితంలో సిగ్గుచేట అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఎప్పుడైనా ఇంతకుముందు ఉద్యమ సమయంలో బాగా చెప్పుకునేది ఏంటంటే, భారతీయుని కంటే కూడా మేము తెలంగాణ వాళ్ళం అని గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాంటి ఒక అస్తిత్వం, ఆత్మగౌరవంగా ఉన్న తెలంగాణలో జరిగిన ఈ అంశం అంటే చాలా అంటే చాలా నీచాతి నీచమైన చర్యగా నేను పరిగ్రమిస్తున్నాను. యాక్చువల్గా ఈ ఆమె ఒక మంత్రి ఇంకొక మనిషిని అన్నారు అనే దాన్ని కూడా పక్కన పెడతాం ఒక నిమిషం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అనే మాటలే అనుకుంటే అదే చాలా నీచమైన వాక్యాలు. అలాంటి నీచమైన పదజాలం నిన్న వేరే కొందరు అంటున్నారన్నట్టు, ఒక థర్డ్ గ్రేడ్ సి గ్రేడ్ పోన్ సినిమాలో కూడా అలాంటి నీచమైన అంత నికృష్టమైన మాటలు మాట్లాడారు. ఇది ఒకటి ఉన్నతమైన పొజిషన్, ఎందుకంటే ఆమె రాజరిక వ్యవస్థలో ఉంది, ఆమె రాణి, ఆమె అన్నది అది కాదు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజ నిన్నుకోబడ్డ తర్వాత, ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాళ్ళ పార్టీ అధినేతలు మంత్రిగా ఇచ్చారు అంటే ఆమె చెప్తున్న స్టేట్మెంట్ ఏంటిదంటే, మా కాంగ్రెస్ పార్టీ ఇంత నీచమైన మాటలు మాట్లాడడానికి ఇలాంటి అరువులనే మేము పెట్టుకుంటాము అనేది, అది దట్ స్టేట్మెంట్ బిలాంగ్స్ టు వాల్యూ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలు అది. అంత ఒక నీచమైన పదజాలాన్ని మాట్లాడుతున్నప్పుడు మిగతా మంత్రులే కానీ, ఇంకా వేరే మహిళా మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు ఇమీడియట్గా ఖండించాలి. ఏమ్మా నువ్వు మాట్లాడే పద్ధతి ఇది కాదు, తప్పు మాట్లాడినావు, ఇమీడియట్గా వెళ్ళి కాళ్ళు మొక్కువాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒక మహిళ అనే మాటను ఇంకొక మహిళను అంటున్నాను కాబట్టి వెళ్ళి ఆ మహిళ కాళ్ళు మొక్కి, తల్లి నేను తప్పయింది తల్లి అని చెప్పి మొన్న ఫస్ట్ ఆ గాడిది. అంత నీచ పదజాలాలు మాట్లాడడానికి నీకు ఉన్నతమైన పదవి అవసరమా? ఆ పదవి ఇచ్చిన తర్వాత, ఆ మాట్లాడిన తర్వాత పదవి ఇచ్చిన మన ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన వంతులు. కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది అంటే వంతుల వారి ముఖ్యమంత్రి ఉంటాడు, ఇప్పుడు వంతులో రేవంత్ ఉన్నాడు. ఆ రేవంత్ కూడా తెలియాల్సిన అంశం ఏంటంటే, నీకు తెలిసిచ్చినవో తెలియకిచ్చినవో ఆమెని ఒక మంత్రి హోదా పదవి నువ్వు ఇచ్చినందుకు ఆమె చేసిన తప్పుకు ముందు ఖండించాల్సిన వ్యక్తి నువ్వే. నువ్వు ఖండించలేదు అంటే దాన్ని ఇండైరెక్ట్గా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నట్టే. ఇది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క అస్తిత్వం అంటే కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్ని చెప్పే మాటలు ఇవన్నీ. సినిమా ఇండస్ట్రీలో నలుగురు దిగ్గజాలు అని మనం అనుకుంటే చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ గారు. వాళ్ళకున్న చరిష్మా, వాళ్ళకున్న గుడ్ విల్, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ రోజు ఒక చిన్న తప్పులో ఉండరు. వాళ్ళ నలుగురిని ఎంత క్యారెక్టరు ఎంత ఉంటే వాళ్ళు ఈరోజు వరకు ఆల్మోస్ట్ వాళ్ళ జర్నీ అంతా 35-40 ఇయర్స్ ఆఫ్ జర్నీ, ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నీ. సో ఎస్పెషల్లీ నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి వస్తే సినిమా ఇండస్ట్రీ ఆద్యులు వాళ్ళు. ఏ రోజు కూడా ఒక చిన్న చిన్న విషయాల్లో కానీ తప్పులు జరగలేదు ఆయన విషయంలో. ఎందుకంటే నాగార్జున గారి నా ఫస్ట్ సినిమా సత్యం అనే సినిమాకి నేను ప్రొడక్షన్ మన పోస్టర్ డిజైనింగ్లో వర్క్ చేసినాను. నేను పోస్టర్ డిజైనింగ్లో అప్పుడు నాగార్జున గారితో నాకు డైరెక్ట్ పరిచయం ఉన్నది. నాగార్జున గారి వచ్చి మా పోస్టర్స్ అని చూస్తారు. అంత స్థాయిలో ఉండి మేము ఒక బేసిక్లో ఉన్నప్పుడు కూడా ఈ రెస్పెక్టెడ్ నేను సోఫాలో కూర్చుంటే వెనకాల వచ్చి నిలబడి అది మార్చండమ్మా పోస్టర్లో ఇది ఉండాలని చెప్తున్నప్పుడు నా పక్కన ఉన్న డిజైనర్తో వెంకట అనేవాడు, అంటే నాగార్జున క్యారెక్టర్ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా ఓపెన్ మైండెడ్. అప్పుడే మనకు చిన్నగా మేము యూత్లో ఉన్నప్పుడే నాగార్జున ఐకాన్ లాగా తీసుకున్నాం, ఎందుకంటే ఈజ్ అ వెరీ బ్రాడ్ మైండెడ్ ఉంది. అంత ఐడియాలజీలో ఉన్న వ్యక్తులని నీ క్యారెక్టర్కి నీకే లేదు ఫస్ట్ క్యారెక్టర్, ఆమెది ఒక ఆడియో ఉంటుంది, వాళ్ళ సొంత మేనత్త కూతురో ఎవరో
కొండా సురేఖని, నేను ఎందుకంటే ఆమె ఆమె అంటే మళ్ళీ మర్చిపోకొద్దు, కొండా సురేఖని, కొండా సురేఖ కూతురిని, కొండా సురేఖ భర్త అయిన కొండా మురళిని, ఈ ముగ్గురిని వాళ్ళ రక్త సంబంధం ఉన్న ఆమె తిట్టిన తిట్లు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న భాష ప్రపంచం మొత్తం చూసింది. అప్పుడే సిగ్గుచేట అనిపించింది, ఏంది ఇంత నీచమైన నీచ నికృష్టం, అంటే ఎటు మీడియాలో అనలేము, టీవీలో పలకలేము, పేపర్ మీద రాయలేని భాష. ఆ భాషలో వాళ్ళు తిట్టుకున్న మాటలు ప్రపంచం మొత్తం చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేతలే కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ మహిళగా గౌరవించి ఆ బూతు మాటల్ని పక్కన పెట్టేశారు. పోనీ అలాంటివి మనం వాడుకోవద్దు, అది మన సంస్కృతి కాదు. మన సంస్కృతి బతుకమ్మ, మన సంస్కృతి తెలంగాణ, మన సంస్కృతి బోనం. సో ఇంత కల్చర్లో ఉన్న వాళ్ళము ఇంత కల్చర్లెస్ బ్రూట్గా మనం మాట్లాడొద్దు అని ఆమె అన్ని తప్పులు మనకు. అప్పుడు వాళ్ళ మధ్యలో జరిగిన సంఘటనకి పార్టీకి సంబంధం లేదు, అయినా కూడా దాన్ని వదిలేశారు. ఈ మధ్య ఇప్పుడు వంతుల వారి మినిస్టర్ ప్రస్తుత సీఎం పోస్టులో ఉన్న రేవంత్, ఎందుకంటే రేపు ఉండరు ఆయన, ఎన్ని రోజులంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరిని 5 సంవత్సరాలు పెట్టరు, వాళ్ళకి వంతుల వారిగా మార్చుతారు కాబట్టి. ఆ మార్పులో మొదటి వ్యక్తిగా ఉన్న రేవంత్, నువ్వు ఫస్ట్ కొండా సురేఖతో తప్పైందని ఒప్పించి మేము, అంటే ఇప్పుడు లీగల్గా జరిగేది జరుగుతుంది, ఎందుకంటే నేను ఒక మాట అనేసి నేను మళ్ళీ నేను తప్పైందంటే ఆ పరువు నష్టం ఎంత భయంకరంగా ఉంటుంది, నా ప్రెస్టేజ్ కదా అది, నేను ఏం మాటలు అది. ఇప్పుడు నేను నీ కూడా ఒక కూతురు ఉంది, ఇంకా దరిద్రం ఏంటంటే ఆ పిల్లని కూడా సినిమాలకే వచ్చింది, అంటే నీకు సినిమా వాళ్ళు అనుకుంటే అంత పదజాలాన్ని మాట్లాడితే నువ్వెందుకు వచ్చినావు సినిమాలకి, ఫస్ట్ నీకు స్టేట్గా అడుగుతున్నాను, నువ్వెందుకు నీ మొగుడిని నీ మొగుడు హీరో అని చెప్పి చెప్పుకోవడానికి వాడిన మీడియానే సినిమా. ఈరోజు నువ్వు ఓడిపోయి ఎక్కడో అసలు ప్రజలకే దూరంగా ఉన్నప్పుడు నీ మొగుడు కొండా అని చెప్పేసి అందరికి చెప్పుకోవడానికి నువ్వు వాడుకున్న మీడియానే సినిమా. సినిమా అంటే అంత వాల్యుబుల్ మీడియా అనుకొని తెలిసి కూడా నువ్వు సినిమాని వాడుకున్న తర్వాత నీ బిడ్డని ప్రొడ్యూసర్ని చేసి ఆ పిల్లని, ఇప్పుడు అదే సినిమా ఇండస్ట్రీ గురించి తప్పుడు సంకేతాలు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడినావా, లేకపోతే నీ మినిస్టర్ నీ ముఖ్యమంత్రి మాట్లాడిచ్చిండా? ఇది ఫస్ట్ వచ్చేసి బహిరంగంగా సమంత గారికి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పండి. అడిగిన తర్వాత కూడా లీగల్గా నీ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఇప్పుడు నాగార్జున గారు ఊరుకున్నా, సమంత గారు ఊరుకున్నా, లేకపోతే మా మినిస్టర్లు ఊరుకున్నా కూడా సుమోటో కింద హైకోర్టు సుప్రీంకోర్టు దీన్ని తీసుకోవాలి. ఆమెకు ఇంకో ఇదేంటంటే వార్నింగ్ టు లూజ్ టంగ్ పీపుల్. నాకు నేను వార్నింగ్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఒక వ్యక్తిని ఇంకోరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడే భాష, నువ్వు వాడుతున్న పదాలు, నోరు జారేటప్పుడు జరిగిన తీరుకి ఇంకొకసారి జరగొద్దు. ఈ కాంగ్రెస్ పార్టీలో అలవాటైన తీరు. ఆ ముఖ్యమంత్రి దగ్గర వీళ్ళందరూ నేర్చుకున్నారు, స్టూడెంట్స్ వీళ్ళందరూ. సార్, పిసిసి చీఫ్ మాట్లాడారు సార్ ఇష్యూ పైన. సో కొండా సురేఖ గారు తన మాటల్ని వెనక్కి తీసుకున్నారు సమంత గారి విషయంలో. సో ఇంతటితో దీన్ని పొడిగించకండి, వదిలేసేయండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఇంతకుముందే. మరి అంటే రేపటి రోజు ఇంకొకరు మాట్లాడేసిన తర్వాత వాళ్ళు కూడా సారీ చెప్పేస్తే వదిలేసేయండి సారీ చెప్పేస్తారు, ఇటువంటి సంఘటన రిపీట్ కాకుండా ఉండాలంటే ఆ మీద యాక్షన్ తీసుకోవాలి, లేదంటే సస్పెండ్ చేయాలి, ఇటువంటివి చేయాలి, కానీ దీన్ని పొడిగించొద్దు, తీసేయండి అని అంటున్నారు ఆయన. నేను కొండా సురేఖకు, కొండా మురళికి, అలా కూతురు కొండా ఆమె పిల్ల పేరు ఏం పేరు, అమ్మాయి పేరు నాకు తెలియదు, వాళ్ళ మీద వాళ్ళ కుటుంబం వాళ్ళే మాట్లాడిన మాటని నేను అదే మాటను నేను మళ్ళీ మాట్లాడతాను, లేదా వీడియో మనకు మీ ముందు చెప్తాను. నేను వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ అది, నేను మాట్లాడలేదు, లేదా మీరు మాట్లాడలేదు, పక్క వ్యక్తి మాట్లాడలేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుకున్న భూత పురాణాన్ని టీవీలో టెలికాస్ట్ చేసే దమ్ముందా? అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సారీ చెప్పిద్దాం మనం. నీ క్యారెక్టరే లేదు నీకు, నీకే అతి నీచమైన ఆలోచనలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు లీడర్గా ఎట్లా ఎదిగినావు అనేది నాకు అర్థమవుతలేదు. ఏమంటే కొండా మురళి టైగర్, ఏం టైగరు, రౌడీ షీటర్, ఆయన మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. నీకు తెలియక తెలియక నువ్వు మాట్లాడిన తీరుకి ఆ అమ్మాయికి వచ్చి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి, నువ్వు చెప్పి ఇంకొకసారి నేను జరగదు అని చెప్పేసి మేము నాకు రాసి ఇవ్వాలి. ఏది ఇది ఒక్క అమ్మాయికి జరిగిందనో లేకపోతే ఒక్క తెలంగాణ బిడ్డకు జరిగిందనో కాదు, నీ క్యారెక్టర్, నువ్వు వాడిన భాష హోల్ తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉంది. నా మాటల్ని వెనక్కి తీసుకుంటాను, కానీ కేటీఆర్ గారి విషయంలో నేను ఏమాత్రం వెనక్కి తగ్గను, ఆయన అటువంటి వ్యక్తే. అండ్ సమంత గారి విషయంలో ఓకే, అమ్మాయి మీద ఇటువంటి దాడి చేయడం నేను నా మాటలు వెనక్కి తీసుకుంటానని చెప్పింది, కానీ కేటీఆర్ గారి విషయంలో మాత్రం
వెనక్కి తగ్గేదేలే అంటుంది, ఆయనతో ఫైట్ చేస్తాను అని అంటుంది. నీకు ఫైట్ అనే దాంట్లో ఏ విషయంలో ఫైట్ చేస్తున్నది? ఇప్పుడు ఒక ఒక హీరోయిన్ గురించి ఇంకొక పొలిటీషియన్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడినావు, ఆ హీరోయిన్ తోటి మాట్లాడతలేను అంటే తనది కూడా లేనట్టే కదా అక్కడ నీ నీ మాటలోనే. అంటే నీకు నిజాయితీగా నువ్వు ఉంటే, గవర్నమెంట్ నీదే ఉంది కదా, నీదే కదా గవర్నమెంట్. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు రేపో మాపో గవర్నమెంట్ పడిపోయి కూలిపోయేంత లోపు నువ్వే కదా ఉండేది. మన ఆయన పేరేం పేరు వంతులు, రేవంతులు, ఈ గవర్నమెంట్ కూలేంత వరకు, అంటే ఎక్కువ రోజులు ఏమి ఉండదు అనుకో, ఇది కూలేంత వరకు ఆయనే ముఖ్యమంత్రి కదా. దమ్ముంటే, నీ మాట్లాడిన విషయంలో నిజాయితీ ఉంటే నిరూపించండి. నోటికి వచ్చిన కుక్కలాగా, పందుల్లాగా, గాడిదలాగా మరో అవి కూడా సిగ్గుచేట అనిపిస్తుంటే వాళ్ళ వాటికి కూడా ఒక జంతువులకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అంతకైనా నీచాతి నీచమైన హీనమైన భాషలో నువ్వు మాట్లాడుతున్న తీరు, దాన్ని వెనక్కి తీసుకుంటున్న తీరు అంటే రేపు నీకు నీ బిడ్డ ఉంది, రేపు 10 మంది 10 రకాలన్నీ నేను వెనక్కి తీసుకుంటున్నా అంటే నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? నీ మనస్సాక్షి ఒప్పుకోదు. నేను మీ హోల్ సినిమా ఇండస్ట్రీ నుంచి నీకు ఇస్తున్న వార్నింగ్ ఇది, నీ మీద శిక్ష ఖచ్చితంగా న్యాయపరమైన శిక్ష ఉంటుంది, న్యాయపరమైన చర్యలు ఉంటాయి. నీకు సపోర్ట్ చేస్తున్న నీ గురించే కాదు, నీకు సపోర్ట్ చేస్తున్న దీన్ని ఓకే అని నిన్ను ప్రేరేపించిన వాళ్ళని కూడా ఖచ్చితంగా న్యాయపరమైన శిక్ష తప్పకుండా మీకు ఉంటుంది. దిస్ ఈజ్ వార్నింగ్ ఫ్రమ్ ఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అనగానే మీకు అంత నీచాతి నీచంగా మాట్లాడే దద్దమ్మల్లారా మీకు ఇస్తున్న వార్నింగ్ ఇది. ఎప్పుడైతే నీకు సినిమా అనేది నచ్చకపోతే ఒక్కరోజు ఉండగలవా? ఒక్కరోజు టీవీ ఆఫ్ చేసుకొని నువ్వు బతకగలవా? 60-70 సంవత్సరాలుగా వినోదాన్ని పంచుతూ మన లైఫ్లో పార్ట్ అవుతున్నది సినిమా. సినిమా మేము ఎప్పుడు కళామ తల్లి అంటున్నాం. మేము కళామ తల్లి అంట మా మేము చేసే పనిని తల్లిగా భావిస్తున్నాం. మీరు కూడా రాజకీయాన్ని ఏ రోజైనా తల్లి అన్నారా? మీరు రాజకీయం చేస్తున్నారు, రాజకీయం అదొక తల్లి అనండి, రాజకీయ మాత అంటున్నారా అన్నారు కదా మీరు. కానీ మేము చేస్తున్న పనికి మేము తల్లిలా గౌరవిస్తున్నాము. దయచేసి ఆమె పైన కొండా సురేఖ మీద ఖచ్చితమైన ఎవ్వరు ఒప్పినా ఒప్పుకోకున్నా సుమోటోగానే గవర్నమెంట్ తీసుకోవాలి, కోర్టులు తీసుకోవాలి, ఆ కేసును తీసుకొని ఆమె మీద క్రిమినల్ చర్యలతో పాటు జరగాలి. ఆమె సారీ చెప్పినాక అందరం తగ్గేది ఏం లేదు. ఇదొకటి. రెండోది ఏంటిది అంటున్నాను, పార్టీలు ఎవడన్నా ఉండని, నువ్వు ఏ రాజకీయ పార్టీలన్నా ఉండని, మీరు ఏ గంగలనన్నా సావుండి, కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి మాటలు లేకుండా నోటికొచ్చినట్టుగా వాగితే మాత్రం ఖచ్చితమైన ఖచ్చితంగా మీకు శిక్ష పడేది మాత్రం అది నిజం. శిక్ష ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది. సో మైండ్ ఇట్. కొండా సురేఖ గారు కావాలనే ప్రీప్లాన్గానే ఈ మాటలు మాట్లాడారంటున్నారు. ఎందుకు అని అంటే హైడ్రా విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు మీడియాలో కూడా ఫుల్ ఫోకస్ అయిపోయింది. దీన్ని డైవర్ట్ చేయాలంటే సినిమా వేళ మీద ఏదో ఒక మాట మాట్లాడితే కంప్లీట్గా వాళ్ళ మీద ఫోకస్ వెళ్ళిపోతుంది, దీన్ని డైవర్ట్ చేయొచ్చు. ఈ కారణంతో ప్రీప్లాన్గా ఈ మాటలు మాట్లాడినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఈ యాంగిల్ ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. నేను ఎందుకంటున్నాను అంటే ఇది దాంతో పోల్చుకుని దీన్ని కూడా సమస్య తక్కువ చేయొద్దు అనేది నేను అసలు ఆ పాయింట్ తీయలేదు. ఎందుకు అంటే ఇప్పుడు హైడ్రా విషయంలో దాన్ని పక్క జరపడానికి ఈయన వాడిన ఆయుధము అంటే ఇది టెంపరవరీ వాడిరేమో అన్నట్టు ఉంటుంది. ఈ వాడుకలో కూడా ఈయన వాడిన పదజాలమే చాలా నీచాతి నీచమైన ప్రక్రియ కాబట్టి దాని మీద ఖచ్చితంగా శిక్ష పడాలి ఆమెకి. సో అదే ఒక పాయింట్. కమింగ్ టు ద హైడ్రా, హైడ్రా ప్రకారము ఆయన గైడ్ లైన్స్ ఏంటిదో, ఆయన చేయాలనుకుంటుంది ఏంటిదో ఎవ్వరికీ తెలియదు. ఎందుకు అంటే మూసీకి ఎంత జరుగుతుంది, 150 లక్షలు అవుతున్నదని ఒకసారి, 16 లక్షలు అవుతున్నదని ఒకసారి, 16,000 లక్షలు అవుతున్నాయి, 16,000 కోట్లు అవుతున్నాయని ఒకసారి మాట్లాడిన ప్రతీది ఈవెన్ శ్రీధరబాబు గారికి తెలియదు, శ్రీధరబాబు గారు మాట్లాడుతున్న మాట రేవంత్ రెడ్డికి తెలియదు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ ఉందో లేదో. ఎందుకంటే రేపు కొన్ని రోజుల తర్వాత ఈయన సీఎం వెళ్ళిపోతే ఇంకోటి సీఎం అవుతాడనే ప్రక్రియలనే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మెయిన్ జరుగుతుంది కాబట్టి ఈయన ఈరోజు ఇచ్చుకొని రేపు మనం వచ్చినాక మళ్ళీ మారుద్దాం లే అని చెప్పేసి దీంట్లో ఉండేసి ఈ ప్రక్రియలో మూసీ ప్రక్షాళనని కానీ హైడ్రా కూల్చివేతలే కానీ నిజంగా హైడ్రా ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువులో ప్రకారం కూల్చాలి అనుకుంటే ఏ బేసిస్లో కూల్చాలనేది ఫస్ట్ ఒక నియామావళి పెట్టుకోండి. ఒక వ్యక్తి డబ్బులు పెట్టి ఒక బిల్డర్ దగ్గర కొన్నాడు, ఆ బిల్డరు ఇంకొక దగ్గర ల్యాండ్ ల్యాడ్ అనేది కొట్టిండు, పట్టా భూమి, ప్రాపర్ పట్టా భూమి రిజిస్ట్రేషన్ అయింది, నీకు లోన్ ఇచ్చిర్రు, ఈ వ్యవస్థ అంతా తప్ప. నువ్వు కబ్జా చేస్తే డాక్యుమెంట్ రావద్దు, కబ్జాలనే ఉండాలి, ఎంటీ డాక్యుమెంట్లు ఉండాలి, దాని మీద ఒక బ్యాంక్ లోన్ రావద్దు,
దాని మీ రిజిస్ట్రేషన్ అవ్వద్దు. ఈ మూడు ప్రక్రియలు గవర్నమెంటే చేస్తుంది. సో ఒక వ్యక్తి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ గవర్నమెంట్ సపోర్టెడ్ దిస్ దిస్ ఇస్ ఎన్ జెన్యున్ ల్యాండ్ ఇన్ విచ్ ప్లేసెస్ యు ఆర్ డెమోలిషింగ్ ద ప్రాపర్టీ. నీకు ఆలోచన ఏమున్నది అక్కడ 16,000 ఎకరాల భూమి ఫార్మాసిటీకి రెడీగా ఉన్న తర్వాత కూడా ఈయన ఏజెంట్లు, ఎందుకంటే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరూ రియల్ ఎస్టేట్లో నాలుగు డబ్బులు సంపాదించుకున్న పిల్లలు కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అక్కడ కొంత భూమిని చేసుకొని ఫోర్త్ సిటీని అక్కడ డెవలప్ చేద్దాం. ఫోర్త్ సిటీని డెవలప్ చేస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుంది, అక్కడంతా పెంచుకొని అక్కడ రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసి ఇక్కడ డౌన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి చేద్దాం మనం. ఇక్కడ తెలియని పిచ్చి ఆలోచన ఏముందంటే వీళ్ళ పవరు హార్డ్లీ మనసులోనే ఉంటుంది. రేవంత్ రెడ్డి పోతాడు, ఇంకో సీఎం వస్తాడు, పార్టీ కుప్పగులుతుంది. మీరు చూడండి, కొన్ని రోజుల్లోనే పార్టీ కుప్పగూలడం ఖాయం. దీనికి కొండా సురేఖ లాంటి దద్దమ్మలు మాట్లాడిన మాటలే. ఇలా లీడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అన్నాను ఎందుకంటే ఈజ్ నాట్ వర్త్ ఫర్ ఏ సీఎం సీట్. ఒక నోటికొచ్చిన పదజాలంతో నోటికొచ్చిన మాటలతో 6 గ్యారంటీలు 100 రోజులల్లో ఇస్తాను అన్న దద్దమ్మ నువ్వు తీర్చలేకపోయినావు, అక్కడే యు ఆర్ ఫెయిల్. సో నోటికొచ్చిన పదజాలంతో నువ్వు మాట్లాడుతూ నోటికొచ్చిన దాంతో లీడర్గా ఎదిగిన నువ్వు ఎన్ని రోజులు తెలంగాణకి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడివి. సో దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీకి కూడా విన్నవిస్తున్నది ఏంటిదంటే ఇలాంటి దద్దమ్మలను పెట్టి మీ రెప్యుటెడ్ కాంగ్రెస్ పార్టీ కొంచెం రెప్యుటేషన్ ఉంది, వేర్ దిస్ పార్టీ ఫాట్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్, భారతదేశ స్వాతంత్రానికి పోరాట వాడిన కాంగ్రెస్ పార్టీ అనే ఒక రెస్పెక్ట్ ఉంటుంది ప్రజల్లో. దట్ రెస్పెక్ట్ షుడ్ నాట్ గో అవే ఫ్రమ్ ద నార్మల్ పీపుల్స్ మైండ్. ఎందుకంటే వీళ్ళు ఏదో నోటుకొచ్చిన పదజాలంతో వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళు అధికారంలోకి రాగానే ఇది కాంగ్రెసు అస్తిత్వం అనుకోకండి. కాంగ్రెస్ దీస్ ఆర్ ఆల్ సెన్సబుల్ ఇష్యూస్, సో షుడ్ నాట్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్స్ ఇన్ యువర్ పార్టీ. సార్ ఇప్పుడైతే లీగల్గా అయితే కేటీఆర్ గారు నోటీసులు పంపించారు, నాగార్జున గారు కూడా వైజాగ్లో ఉన్నారు, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన కూడా పంపిస్తా అని చెప్పేశారు. సో లీగల్గా అయితే జరుగుతుంది, కాకపోతే ఆమె మంత్రివర్గంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. సో పార్టీ తరపు నుంచి కూడా ఆమె మీద చర్యలు ఉండాలని చెప్పేసి నెటిజన్స్ నుంచి కూడా విమర్శలు రావడం చూస్తున్నాం. మరి ఆ వైపుకు రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా వెళ్తుందంటారా, లేకుంటే వదిలేస్తుందా ఆమెని? ఇప్పుడు నెటిజన్స్ అంటే వాళ్ళు ఎవరు, కొత్తగా వచ్చిన వ్యక్తులేం కాదు, వాళ్ళు సామాన్య ప్రజలే. కాకపోతే దే ఆర్ యాక్టివ్ ఇన్ మచ్ సోషల్ మీడియా, అంటే ప్రజలు ఆమె క్షమాపణ, బహిరంగం క్షమాపణ చెప్పి ఆమె మంత్రివర్గం నుంచి తీసేయాలని. ఇప్పుడు ప్రజల కోరిక మీదనే కదా నువ్వు ఎమ్మెల్యే అయినావు, అదే ప్రజలు నిన్ను మంత్రిగా యాక్సెప్ట్ చేస్తలేరు. సో నువ్వు నేను తప్పు మాట్లాడాను అని చంపలేసుకొని నేను మంత్రి పదవికి, ప్రస్తుత మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను, నా మానసిక స్థితి మంచిగా అయిన తర్వాత నాకు మీరందరూ కలిసి సర్టిఫికెట్ ఇచ్చి నా భాషను నేర్చుకుని, కొన్ని నేర్చుకోవాలి ఆ పిల్ల, ఆమెకి అస్సలు చదువు రాదు, మన్ను రాదు, మసాడం రాదు, ఏం చదివిందో. ఆ మాటలు మాట్లాడే భాష తీరు చూస్తుంటే ఇప్పుడు వేరేతో పోలిస్తే వాళ్ళని తక్కువ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను వాళ్ళతో పోలుస్తలేను. సో ఇంత చదువుకొని ఇంత నేర్చుకొని మళ్ళీ ఇంకోసారి గెలిస్తే అప్పుడేమన్నా పదవి ఇచ్చిన అందం. ఇప్పుడు ఆమెను పదవి తీయకపోతే, పదవిలో నుంచి తీసేయకపోతే ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎస్ ఇది నేనే చేయిస్తున్నాను అని డైరెక్ట్గా చెప్పడమే. నేనే చేయిస్తున్నాను, నా మాటలే స్టైల్ ఇది, నా మాటల స్టైల్లోనే నా మంత్రులు ఉంటారు, నా మాటల స్టైల్లోనే మా లీడర్లు ఉంటారు అని చెప్పి రేవంత్ రెడ్డి, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు ఇవి. సో ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్కి, అలాగే కొండా సురేఖకి చెప్తున్న వార్నింగ్ ఏంటంటే, మీరు 100 గ్యారంటీలు ఇవ్వని తీర్చలేదు, 100 రోజుల్లో మీరు ఇస్తాన 6 గ్యారంటీలు దాంతోపాటు 420 మాటలతో మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఆ గ్యారంటీలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నందుకు క్షమాపణగా రాజీనామాలు చేయండి, నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు మంత్రి హోదాలో ఉండి నువ్వు చేస్తున్న పని, నువ్వు మాట్లాడిన భాషకి వెళ్ళేసి సమంత కాళ్ళు మొక్కి తప్పైంది తల్లి అని చెప్పి మొక్కు, తెలంగాణ అస్తిత్వం అన్నది నిలబడుతుంది. 2. 3, ఇలాంటి